నీకు పాల బాకీ 50 ఇవ్వాలి కదా కొద్ది రోజుల్లో ఈ పేరు జానకి క్వాలిఫికేషన్స్ ఆ కావాల్సింది అది కాదు నువ్వు ఏ సంవత్సరంలో ఏ మాసంలో ఏ వారంలో ఏ రోజున ఏ నక్షత్రంలో ఏ తిథిలో పుట్టావు అప్పుడు గ్రహాలు ఏ దిశలో ఉన్నాయి నువ్వు ఎన్ని డిగ్రీలు పాస్ అయినా నీ జాతకం తెలియందే నా దగ్గర నీకు ఉద్యోగం రాదు అయినా కంగారు పడకు మా ఆఫీసులో ప్రతిరోజు పూజలు శాంతులు చేసి అష్టలక్ష్ముల్ని ప్రసన్నం చేయగల అష్టలక్ష్మి ప్రసన్న సిద్ధాంతి గారు ఉన్నారు వారు నిన్ను చూసి నీ అదృష్టం ఎలా ఉందో చెప్తారు ఏఎల్పి సిద్ధాంతి గారు శ్రీనివాసరావు స్థూ స్థూ శుభమస్తు ఈ అమ్మాయి ఉద్యోగం కోసం వచ్చింది కానీ రాశి చక్రం లేదు అంతేగా కరెక్ట్ చక్రం చూసి చెప్పేవాడు చవట సిద్ధాంతి నేను మంచో చెడో ముఖం చూసి చెప్తాను నడకం చూసి నసీబు చెప్తాను చేతిరేఖలు చూసి చరిత్రే చెప్తాను రామ్మా ఏదమ్మా నీ ఎడం చెయ్యి చూడండి సిద్ధాంతి నా జాతకం బాగాలేదని నాకే తెలుసు అందుకే కాళ్ళు అరిగేలా 6 నెలలుగా తిరుగుతున్నా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు చూడు నువ్వు వృధాగా కన్నీరు కార్చక నా మీద పన్నీరు చల్లు సెకండ్ల మీద నీ పని పూర్తి చేస్తాను అంటే ఏం లేదు ఓ 4 తమలపాకులు ఓ అరటిపండు 20 పైసల కర్పూరం నా కుడి చేతిలో పెట్టు నా ఎడం చేతిలో 5000 దక్షిణ పెట్టు కుడి చేతిలో పెట్టిన కర్పూరం కరిగిపోయే లోపల నీకు ఉద్యోగం ఏం చేస్తాను సరేనా చూడండి నువ్వు నాకిచ్చిన సొమ్ము బల్ల కింద చేయి పెట్టి సంపాదించుకోవచ్చు నీకు ఆ రూటు చెప్తాను నీ సలహా థ్యాంక్స్ వస్తా మై 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 సారీ మీ శారీ అదే మీ కొంగు చీర చిచి మీ చీర కొంగు నా బ్యాగ్ కి తగులుకుంటే కావాలని నేనే చేశానని మీరు అనుకుంటారేమోనని నాకు కంగారుగా ఉంది మొదట నన్ను మీకు పరిచయం చేసుకుంటాను నా పేరు కుమార్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను ఈ శ్రీనివాసరావు కంపెనీలో ఆడిటింగ్ వర్క్ ఉందని తెలిసి పార్ట్ టైం చేద్దామని వచ్చాను నా విలాసం ఏమైంది ఎవడు అయిన ఓ కళ్ళు ఎత్తికెక్కాయా కాదు నడినెత్తికెక్కాయి ఎదిన కళ్ళు చూడు దొరికింది గోడ చారిపోయింది ఒకే పోలికలో ఉన్న 4 తలకాయలు పగటి వేషం వేసిన బ్రహ్మదేవుడా పిచ్చాసుపత్రి నుంచి వచ్చావా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నాది పగటి వేషం ఏమిట్రా నీ శ్రాద్ధం అవునరా నాకు కనబడింది చెబుతున్నానరా రానా నేనెవరో తెలుసురా నువ్వెవడివైతే నాకేంరా పోరా పుల్లయ్యా వెళ్ళొస్తానరా ఇన్ని రాలా హోల్సేల్ గా ఇన్ని రాలా లాభం లేదు విన్నో చూపు చూసి చెబకడ తప్పు చేసేయాల్సిందే అమ్మాయి జానకి వంట పనిలో ఉన్నావమ్మా నీకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారమ్మా నువ్వు చెప్పొద్దులే కనీసం 400 ఇచ్చుంటారు కదా చూడమ్మా ఆ డబ్బుతో ముందు ఈ చిల్లర చిల్లర బాకీలన్నీ తీర్చేసి ఇంటి అది కూడా కట్టేద్దాం నా చొక్కాలు బొత్తిగా చిరిగిపోయినాయమ్మా నేను ఒక 2 చొక్కాలు కుట్టించుకుంటాను నీకు కూడా 2 చీరలు కొన్నా ఆ నీళ్ళు ఇటమ్మా కాళ్ళు గడుకొస్తాను ఆ నీళ్లు కాళ్ళు గడుక్కోటానికి కాదు నాన్న మరి కడుపు నింపుకోవటానికి అయితే నీ ఉద్యోగం చూడమ్మా ఇవాళ నేను 15 రూపాయలు సంపాదించాను పాలవాడు బలవంతాన లాక్కుపోయాడు లేకపోతే నువ్వు అలా కుంగిపోకు నాన్న కన్న కూతురికి పట్టెడన్నం పెట్టలేని తండ్రిని కుంగిపోక ఎలా ఉండగలనమ్మా వయసు మీరుతున్నా నీకు పెళ్లి చేయలేకపోయానని ఆలోచన నిద్రలో కూడా నన్ను వెంటాడుతూ కుమిలిపోయేలా చేస్తుందమ్మా అమ్మా జానకి జానకి ఏనా ఉత్తరం వచ్చిందమ్మా నీకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ నాన్న ఉద్యోగం ఈ ఊరు బ్రాంచ్ లోనే గుడ్ మార్నింగ్ సార్ సంతకాలు ఎస్ సార్ మీ కడజోడికి ఏమైంది సార్ రాత్రి నా గదిలో భూకంపం వచ్చి బద్దలైంది ఓహో రాత్రి భూకంపం రథవ ప్రశ్నలు వేయకు వెళ్ళి పని చూసుకో ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్
మీరా గొంతును బట్టి మీరే అనుకున్నాను కూర్చోండి టేక్ ఇట్ నన్ను ఇక్కడ చూసి మీరు కంగారు పడుతున్నారు కదా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు అనుకోలేదు నేను అనుకోలేదు సారీ ఐ మీన్ నేను ఇక్కడ చీఫ్ అకౌంటెంట్ నేను రావటం మీకు కంగారుగా ఉన్నట్టుంది నో నాట్ అట్ ఆల్ నాట్ అట్ ఆల్ నేను బ్యాంక్ టెస్ట్లు పాస్ అయ్యాను ఈ బ్రాంచ్ లో జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది గుడ్ అదృష్టం మీది ఆనందం నాది రండి ఏజెంట్ గారికి పరిచయం చేసి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను ప్రేమిస్తున్నారు కదా ఎవరు చెప్పారు ఎలా కనిపించావు అడగద్దు చెప్పవా చెప్ప కొంచెం ఉండండి ఏమండి ఎస్ ఈ చెక్కులన్నీ ఇచ్చింది ఒక్కరే కానీ సంతకాలు ఒకటి కాదు ఆ సంతకాలన్నీ రఘురాముడి గారేనా ఎలా చెప్పగలిగారు అతను కోటీశ్వరుడు బిడ్డండి సంతకాలన్నీ ఇష్టం వచ్చినట్టు గీకుతుంటాడు అయితే పాస్ చేయమంటారా చెయ్యండి కొంచెం వెయిట్ చేయండి రఘురాముడు ఆ అమ్మాయి చెక్కులు ఎందుకు ఇస్తాడో తెలుసా ఆయన కంపెనీలో ఎంప్లాయీస్ కాబోలు రాదా అయ్యో రామ పేరును బట్టి అతను మంచివాడు అనుకుంటున్నారు ఆ రఘురాముడు పచ్చి రవుడి Hello? Oh, you don't know me. I see. It's me. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాటలతో కాలం వృధా చేయటం నాకు ఇష్టం. సంబంధం లేని వ్యక్తులతో మాట్లాడటం నాకు ఇష్టం. That's fine, that's fine. పేరు చెప్పి పక్కన కూర్చుంటే పసందుగా ఉంటుందేమో. పోనీ నా పేరు చెప్పనా? రఘురాముడు. Yes, రఘురాముడు. కోటీశ్వరుణ్ణి పెళ్లి కానివాణ్ణి. అందమైన అమ్మాయిలతో హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరగటమే నా ఏకైక హాబీ నువ్వు అంటే నీకు ఇష్టమైన చీరలు నగలు ఎన్నో కొనుక్కోవచ్చు పెద్ద పెద్ద కార్లో తిరగొచ్చు బంగళాల్లో ఉండొచ్చు ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకున్నావా వై నాట్ కౌంటర్ అష్టలక్ష్మీ ప్రాప్తిరస్తు సిద్ధార్థి గారు నాయన దైవ స్వరూపులైన మీరు చెప్పినట్లే బంధువులింటి పెళ్లికి నా భార్యా బిడ్డల్ని నిన్న సాయంత్రం సర్కార్ ఎక్స్ప్రెస్ పంపించాను వాళ్ళు క్షేమంగా చేరుకుంటారంటారా ఇప్పుడు నడిచే రైలన్నింటిలోనూ ఏ దోషమూ లేనిది సర్కార్ ఎక్స్ప్రెస్ ఒక్కటే నాయన రైల్వే వాళ్ళ టైం ప్రకారం రెండు మూడు రోజుల తేడాతో గమ్యం చేరుకుంటుంది భయపడకు హలో సార్ అబ్బా మీ అకౌంట్స్ కరెక్ట్ చేసేసరికి వారం రోజులు పట్టింది అన్ని క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి నువ్వు చాలా ప్రాంప్ట్ కుమార్ అకౌంట్స్ అప్పచెప్పడంలోనే కాదండి డబ్బు కలెక్ట్ చేసుకోవడంలో కూడా నా డబ్బు నాకు ఇప్పించండి సిద్ధాంతి గారు ఈ క్షణంలో డబ్బు ఇవ్వచ్చా ఇవి నీకు లక్ష్మి ప్రసన్నం అయ్యే క్షణాలు ఎవ్వరికీ ఒక పైసా కూడా ఇవ్వకూడదు అయితే నీ మాట జవదాటను సార్ ఇదేమిటి సార్ మీరు అర్జెంటుగా ఇమ్మన్నారని రాత్రింబవళ్ళు నేను కష్టపడి అకౌంట్స్ పూర్తి చేసిస్తే డబ్బు ఇవ్వడానికి వెనకాడతారేమిటి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఇవ్వరు ఇవ్వకూడదు నిషిద్ధం నిషిద్ధమో లేదు నిశ్చార్థమో లేదు శ్రీనివాసరావు గారు ఈ రోజుల్లో కూడా ఈ జాతకాలు గ్రహాలు ఏమిటండి వారపలాలు నమ్ముకుని లాటరీల మీద ఆశలు పెంచుకుని జనం స్వామిపోతులా తయారవుతున్నారు అసలు ఇలాంటి మాయలమాలు దగ్గర చేరనివ్వకూడదు ఏమన్నావు నేను మాయలమాలిన మహత్తరమైన మంత్రశక్తి గలవాణ్ణి నన్నే దూషిస్తున్నావు అంటే కుమార్ వీరు చాలా మహత్ గలవారు ఆహా అంత మహత్ గలవారైతే రాబోయే రెండు నెలల్లో నాకేం జరుగుతుందో చెప్పనని చూద్దాం ఏదో చేసి చెప్పు చేయి చూడక్కర్లేదు వచ్చే రెండు నెలల్లోనూ నీకు భయంకరమైన కీడు జరగబోతోంది తప్పదు నువ్వు అనుకున్న కీడు నాకేం జరగదు రెండు నెలలు దాటిన మరుక్షణం నిన్ను ఈ శ్రీనివాసరావు గారింటి నుంచి నేను గెంటిస్తాను ఏమన్నావు నన్ను గెంటిస్తావా నిన్నీ లోకం నుంచే గెంటిస్తాను రా పెద్దవా ఏం కూర్చోరా రాస్కల్
కుమార్ ఏంటి ఆవేశం? అరే తల్లి పాలు తాగి పెరిగిన వాణ్ణి కాదురా నేను, తాచుపాము విషం తాగి పెరిగిన వాణ్ణి. తాచుపాము విషం తాగేవో, తాటి కల్లే తాగేవో నాకు అనవసరం. చిచి నీలాంటి దగులు బాచితో మాట్లాడ అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నాను. శ్రీనివాసరావు గారు వస్తాను. అరే అరే కరెక్ట్ చేసినవి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తావయ్యా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కంట మీద వచ్చి పడ్డారు, లెక్కలు సబ్మిట్ చేయాలి. నీ డబ్బు ఎక్కడికి పోదు? ఈ లెక్కలు కూడా ఎక్కడికి పోవు. సిద్ధార్థి గారు ఆవేశపడకండి, పదవయ్యా నీ డబ్బు ఇచ్చేస్తాను. రండి పద. కుమార్ నిన్ను ఊరికే వదలనరా. ఏ శ్రీనివాసరావు ఇంట్లోంచి నన్ను గెంతిస్తానన్నావో అదే శ్రీనివాసరావుకి నీకు సరైన లింకు పెట్టి నిన్ను కరెక్ట్ గా ఇరికిస్తాను. జపకడ ప్రశ్.